నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేషనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకుందని చిత్ర దర్శకులు శేఖర్ కమ్ముల తెలిపారు. బెజవాడలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ చిత్రానికి చాలా కష్టపడ్డామని, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూశాక ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఎంతో కష్టపడి చేశారని, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మ్యాజిక్ చేశారన్నారు. దేవయాని, రాజీవ్ కనకాల ఎంతో ఎమోషనల్ అవుతూ ఈ రోల్ చేశారన్నారు. చిత్ర విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శేఖర్ కమ్ముల పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సైన్స్ వచ్చింది సినిమా. సో రియల్లీ గ్లాడ్ అంటే ఇది నాకు స్పెషల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నాకు. అంటే నేను ఏదైనా సినిమా నాది సూపర్ సూపర్ హిట్ అవ్వాలని స్ట్రాంగ్గా కోరుకుంటే అది సినిమా, ఎందుకంటే ఇది ఇందులో కంటెంట్ అలాంటిది. సో లీడర్ టైం నుంచి నేను ఒక ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం చేద్దాం. నా జనరల్గా నా సినిమాలన్నీ నా థాట్స్ నేను వాయిస్ చెప్తా ఉంటాను సినిమాలో కూడా, ఇట్స్ మై వాయిస్. సో ఇది స్ట్రాంగ్గా చెప్దామని అనిపించింది. సో దాన్ని మంచి కమర్షియల్ హంగులతో మ్యూజిక్ డాన్స్ స్టార్ కాస్ట్ ఇదంతా రేస్ చేసి అందరినీ ఒప్పించినట్టు చేద్దాం అన్నాను. సో అది జరిగింది. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో జస్ట్ ఇప్పుడిప్పుడే రిలీవ్ అవుతున్నాను. ఒకటి పాండమిక్ వల్ల వస్తారు, రెండు కంటెంట్ రెండింటి పట్ల విజయం సాధించడం. ఇట్స్ యాక్చువల్లీ బిగినింగ్. ఇప్పుడు ఇండస్ట్రీ మళ్ళీ థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యి అందరూ వస్తారని హోప్ చేస్తున్నాను. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. రాజకీయ ప్రత్యర్థులైన కాపు నాయకులు తమలో తాము పరస్పరం కించపరుచుకుంటూ కాపు జాతి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధాకరమని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శలు సహజమని, కులాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత లాభం కోసం వ్యవహరించడం శోచనీయమన్నారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో ఐక్య కాపునాడు ఇతర కాపు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం కాపు సంఘ నేతలు గాళ్ల సుబ్రహ్మణ్యం, పేటేటి పుల్లయ్య మాట్లాడుతూ మంత్రి పేర్ని చేసిన వ్యాఖ్యలు కాపు కుల గౌరవాన్ని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయన్నారు. మరికొంతమంది నాయకులు కూడా ఇదే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సామినేని ఉదయభాను కుటుంబంపై చేసినవి అసత్య ఆరోపణలన్నారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తీరుపై పేర్ని నాని వ్యక్తిగత దూషణలు చేయడం దారుణమన్నారు. పోసారి కృష్ణమురళి సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా వ్యక్తిగత దూషణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కాపులంతా ఐక్యంగా ఉండాలని వారు మనవి చేశారు. కాపునాడు చాలా కాపు కానీ కాపు సంఘాల ఐక్య వేదిక అని అందరం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ దాడి కానీ మా కాపు జాతి మీద కానీ కాపు సంఘాల మీద కానీ కాపు నాయకుల మీద కానీ చేస్తూ ఉంటే దీన్ని మేము ఒక పీరియడ్ అనుకుంటున్నాం. ఆ పీరియడ్ లోపు కానీ ఈ దాడులు కానీ ఇలాంటి వ్యవహారాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి నాంది పలకాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఎక్కువగా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాపులు అనేవాళ్ళు చాలా తటస్థంగా ఉంటున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళాలా లేదా అనే ఎక్కువ మంది కాపులు తటస్థంగా ఉన్నారు. ఈ కాపుల్ని రెచ్చగొట్టే ధోరణి కానీ వ్యవహరిస్తే ఈ ఇది ఏ మార్పుకు నాంది పలికిద్దో కూడా మీకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో. కాబట్టి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి, వాళ్ళకి వాళ్ళ ప్రతినిధులందరికీ, మీరు మీ ప్రతినిధులు కానీ మీ వాళ్ళందరినీ సరి చేసుకోండి. కాపుల్ని మటుకు దయచేసి రెచ్చగొట్టద్దని మరొకసారి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక రాబోయే రోజుల్లో ఏం జరగనున్నది అనేది తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు మరి వారు తోలనాడినటువంటి మాట సన్యాసుల్లారా అని చెప్పేసి మాట్లాడటం అనేది జరిగింది. అది వాస్తవానికి మరి ఒక రాష్ట్ర మంత్రివర్యులపై అలా చేయటం అనేది కూడాను మరి బాధాకరం. ఎందుకంటే మరి అదేవిధంగా దానిపై పవన్ కళ్యాణ్ గారి తీరుపై
పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా అది కుల ప్రభావంగా సృష్టించడం అనేది చాలా బాధాకరం. వ్యక్తిగత దూషణలు వేరు, కులం వేరు, జాతి యొక్క పరువు తీసేటటువంటి. ఆంధ్రప్రదేశ్ పాలసీ 2021 అడ్మిషన్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 257 పాలిటెక్నిక్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన పాలిటెక్నిక్ పరీక్షకు 68137 మంది హాజరు కాగా 64187 మంది క్వాలిఫై అయినట్లు మీడియాకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ ఏపీ పాలిసెట్ 2021 అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన నిర్వహించిన ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 68137 మంది హాజరుకాగా 64187 మంది అర్హత సాధించినట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 257 పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సులు ప్రవేశానికి ఈ ఏడాది 70427 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ కి అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా మరి పిల్లలు ఆన్లైన్లో ప్రాసెస్ ఫీ కట్టచ్చు. అట్లాగే సైమల్టేనియస్గా 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మరి కొన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే సెట్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్లాల్సిన పని లేదు. టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆన్లైన్లో వెరిఫికేషన్ జరగకుండా వాళ్లకు ఇబ్బంది కలిగినప్పుడు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేశాము. ఇది 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా జరుగుతుంది. తర్వాత పిల్లలు మరి కాలేజీ పరంగా కోర్సుల పరంగా ఆప్షన్ పెట్టుకునేటువంటి అవకాశం 3వ తారీఖు నుంచి కూడా పెట్టుకోవచ్చు. 3వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఈసారి ఎక్కువ టైం ఇచ్చాము ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మరి పిల్లలు ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే 3వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ప్రాసెసింగ్ కట్టేసి అదే రోజు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఆ రకంగా 8వ తారీఖు దాకా నేను అవకాశం కల్పించాను. మళ్ళీ ఒకసారి మనకు ఆనవాయితీ ఏంటంటే 3వ తారీఖు నుంచి 8వ తారీఖు ఇచ్చిన లాస్ట్లో ఒక రోజు మళ్ళీ పిల్లలకి ఫైనల్గా ఒక ఛాన్స్ ఇస్తాం. రామవరపాడు రింగ్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా గ్రీన్ బెల్ట్ తో పాటు డివైడర్ల మీద మొక్కలు నాటడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు వెచ్చించాలన్న ప్రతిపాదనను ట్యాక్స్ పేస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీఎంసీ పరిధిలో అభివృద్ధి పనులను వదిలేసి గ్రామ పంచాయతీల పరిధిలోని పనులకు నిధులు ఖర్చు చేస్తామనటం అర్ధరహితమని పేర్కొంది. కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదన తిరస్కరించాలని కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేసింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు వి సాంబిరెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడారు. విజయవాడలో అనేక రోడ్లు దెబ్బతిని ఉన్నాయని, ఫుట్పాత్లు లేవని, పార్కింగ్ సౌకర్యాలు లేవని, ఇవే కాకుండా అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. వీఎంసీ పరిధిలో ఉన్న ఇలాంటి అభివృద్ధి పనులను వదిలేసి గ్రామ పంచాయతీ పరిధిలోని పనులను విజయవాడ నగరపాలక సంస్థ నిధులతో ఖర్చు చేస్తామనడం వివేకం కాదన్నారు. పైగా జాతీయ రహదారికి ఇరువైపులా గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని, అది స్థానిక సంస్థల పని కాదని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని కార్పొరేటర్లను కోరారు. నగరంలో చెత్త తరలింపునకు సంబంధించి జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు నగరపాలక సంస్థ మధ్య జరిగిన అగ్రిమెంటును బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నగరంలో రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కేవలం 150 టన్నుల చెత్తను మాత్రమే జిందాల్ ప్లాంట్కి తరలిస్తే మిగతా 400 టన్నుల చెత్త పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జిందాల్ ప్లాంటుకు చెత్తను ఉచితంగా తరలిస్తున్నారా, లేక జిందాల్ ప్లాంటు నుండి చెత్తకు ఏమైనా ధర వసూలు చేస్తున్నారా అన్న విషయాన్ని కార్పొరేషన్ అధికారులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో 3 ముఖ్యమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో మొదటిది ఏమిటంటే, రామరపాడు రింగు దగ్గర నుంచి విమానాశ్రయం వరకు కూడా, గన్నవరం విమానాశ్రయం వరకు కూడా హైవే పక్కన ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ని డెవలప్ చేయడం కోసం దానికి విజయవాడ నగరపాలక సంస్థ నిధుల నుంచి ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక ఎజెండాగా ముందుకు వచ్చాం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం.
విజయవాడ నగరపాలక సంస్థకు ఉన్నటువంటి డబ్బులు విజయవాడలో డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఖర్చు పెట్టాలి తప్ప ఎక్కడో హైవేల పక్కన అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అసలు అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు వీళ్ళు అనవసరంగా పోదాని వేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సరే ఏది ఏమైనా వాళ్ళు చూసుకోవాల్సిన అంశం కానీ విజయవాడ నగరపాలక సంస్థ నుంచి ఖర్చు పెట్టడం ఏంటి అది కూడా గ్రామ పంచాయతీల పరిధి మనకు సంబంధం లేని విషయం మనకు సంబంధం లేని విషయాన్ని అక్కడ ఖర్చు పెట్టడం ఇక్కడ విజయవాడ నగరంలో రోడ్లు విపరీతంగా దెబ్బతినాయి వర్షం వస్తే అసలు విజయవాడ నగరం చెరువుల్లాగా మారిపోతూ ఉంది అట్లాగే విజయవాడ నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి మనం ఇది ఫుట్పాత్లు కావాలి పార్కింగ్ సౌకర్యాలు కావాలి ఇలాంటివన్నీ కావాలి వీటన్నిటిని నిర్మించడానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి బదులుగా ఈ అక్కడో హైవే మీద అధికారులు తిరుగుతారు కాబట్టి ఆ గ్రీన్ బెల్ట్లు మనం అంతా డెవలప్ చేయాలి అని చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం అందుకే ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా దీనికి వ్యతిరేకిస్తాం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గమ్మ దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేదాశీర్వచనం అందజేశారు దేవస్థానం తరపున అధికారులు అమ్మవారి ప్రసాదాలు చిత్రపటాన్ని బహూకరించారు అమ్మవారి జీవులతో రెండు రాష్ట్రాలు బాగుండాలి రెండు రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నారు ఆయన కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఇంకా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈ కరోనా పూర్తిగా న్యాయం కావాలి ఆర్థికంగా రెండు రాష్ట్రాలు కూడా ఇంకా ముందుకు పోవాలని అమ్మ ఆశిస్తుంది ముందుకు పోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా నేను వారి ఆశీస్సులతో ముందుకు పోతున్నా నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మొక్కు తీసుకుని ముందుకు అలవాటు కావచ్చు ఇక్కడ రావడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా చేయూత జగనన్న స్వచ్ఛ సంకల్పంపై జిల్లా కలెక్టర్లు జేసీ డ్వామా పీడీలతో రాష్ట పంచాయతీరాజ్ గ్రామ సచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అక్టోబర్ 2న విజయవాడలో క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పంను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి అన్నారు 100 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఆరోగ్యవంతమైన పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలన్నది సీఎం జగన్ ఆశయమని వివరించారు ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందని ఇంటిలాగే గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు ప్రజలకు అవగాహన కల్పించి అమలు పరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ 100 రోజుల తర్వాత కూడా ప్రజలే స్వచ్ఛందంగా పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించుకునేలా వారిని ఉత్తేజపరచాలని పిలుపునిచ్చారు తద్వారా గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని మంత్రి అన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు 10 రోజుల పాటు ఈ ప్రోగ్రాం ప్రతి శాసనసభ్యుడు కూడా పార్టిసిపేట్ చేయాలా ఈ రీసెంట్గా ఎన్నికైన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ చైర్పర్సన్లు కానీ అదేవిధంగా సర్పంచులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి 10 రోజులు ఏదైతే అక్కడ శాసనసభ్యుడి కన్సల్టేషన్తో రూపొందిస్తారో ఆ 10 రోజులు కూడా ఈ కార్యక్రమము సజావుగా చాలా సక్సెస్ఫుల్గా జరిగే విధంగా చేసేదే కాకుండా వారికి అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది మనం ఆసరా ద్వారా ఇచ్చే డబ్బులు కానీ అదేవిధంగా చేయూత ద్వారా ఇచ్చేటి కానీ ఏ విధంగా అయితే మనం మల్టీనేషనల్ కంపెనీలకంతా కూడా ఇచ్చి వారికి అక్కడ షాపులు కానీ లేదా వాళ్ళు ఎంచుకున్న వ్యాపారాన్ని చేసే విధంగా ఏదైతే మనం ఇప్పటికే వెసులుబాటు కల్పించామో దాన్ని మరింతగా వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేసే విధంగా వారికి ప్రతి సభ్యురాలకి కూడా అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా 10 రోజులు కూడా ఒక్కొక్క మండలాన్ని రెండుగా చేసే లేకపోతే కొన్ని గ్రూపులను ఒక రోజు తీసుకొని మొత్తం 10 రోజుల్లో
నియోజకవర్గం మొత్తం కవర్ అయ్యే విధంగా ప్లస్ శాసనసభ్యుడి కన్సల్టేషన్లో మనం రూపొందించి దిద్దుకొని దీన్ని ప్రారంభించే విధంగా సక్సెస్ఫుల్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్లను వారి సిబ్బందిని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ రెండు ప్రోగ్రాములు కూడా 7వ తేదీనాడు అక్టోబర్ 7వ తేదీనాడు ముఖ్యమంత్రి గారు వారి కార్యాలయం నుంచి అది క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. అక్టోబర్ 2వ తేదీ విజయవాడ పట్టణంలో వారు స్వచ్ఛ సంకల్పం ఏదైతే క్లాప్ ప్రోగ్రామ్ ఉందో దీన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ రెండు కూడా విజయవంతం అయ్యేదానికి ఆ తర్వాత 100 రోజుల ప్రోగ్రాము స్వచ్ఛ సంకల్పం కానీ అదేవిధంగా 10 రోజుల పాటు ఆసరా కార్యక్రమం కానీ పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో సక్సెస్ అయ్యేదానికి అందరు కలెక్టర్లు కూడా చేయి తెచ్చి కృషి చేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్రతి వాహనం ముందు భాగాన స్పష్టంగా ఉండాలని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. 2014 తర్వాత కొనుగోలు చేసిన ప్రతి వాహనానికి EHS-RC నెంబర్ ప్లేట్లను ఖచ్చితంగా అమర్చాలని ఆయన ఆదేశించారు. లేని పక్షంలో రవాణా పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తారని ఆయన వివరించారు. దసరా సంక్రాంతి సీజన్లలో అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ప్రత్యేక దాడులు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. మేము రవాణా శాఖ జిల్లాలో ఉండేటువంటి అందరూ డీటీసీలకు కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నాము. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ప్రెస్ మీట్లే పెట్టి అలాగే డీలర్లందరి దగ్గర కూడా తనిఖీలు నిర్వహించి డీలర్లందరూ కూడా ఖచ్చితంగా ఈ నెంబర్ ప్లేట్లు ఏ విధంగానైతే మనము సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్లో ఆ పరిమాణము ఆ నెంబర్ ప్లేట్ సైజు డిజైను ఇవన్నీ కూడా ఉన్నాయో అదే డిజైన్తో యూనిఫామ్గా అందరూ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. రవాణా శాఖ మార్చుల వారి ఆదేశాలను అనుసరించి ప్రత్యేక డ్రైవ్ అనేటువంటిది నిర్వహించాలి అనేటువంటి ఆదేశాలు కూడా మా డీటీసీలందరికీ కూడా ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే రేపొద్దున దసరా టైం కూడా రాబోతూ ఉంది. అలాగే ఇటీవల కాలంలో ఈ కరోనా వల్ల కానీ కొంత ఇట్లాంటి వాటి వల్ల ఈ బస్సుల పైన కానీ మిగతా వాటి వాహనాల పైన కానీ చెకింగ్ అనేటువంటిది అక్కడక్కడ కొంత తగ్గిన మాట వాస్తవము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఈ వాహనాలన్నీ ఏవైతే ట్యాక్సులు కట్టకుండా ముఖ్యంగా బస్సులు లాంటి పెద్ద పెద్ద వాహనాలు కానీ లారీలు లాంటి వాహనాలు కానీ ఎక్కడైతే ట్యాక్సులు కట్టకుండా వాహనాలు తిరుగుతూ ఉన్నాయో అలాగే ఎక్కడైతే వాహనాలు 2 జిల్లాలకు పర్మిట్ తీసుకొని 3 జిల్లాలకు తిరిగేటువంటివి కొన్ని కంపెనీలకు తిరిగేటువంటి వాహనాలు అట్లాంటివి కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీకి 15 సీట్లు వస్తాయనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పాండవ సభ ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడం తప్పేమీ కాదని పవన్ అన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మీరా మేమా తేల్చుకుందాం, మీ తాట తీస్తామంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ అన్నారు. నియోజకవర్గాలలో బలంగా మాట్లాడాలని, ప్రజలకు అండగా ఉండండని జన సైనికులకు ఆయన పిలుపునిచ్చారు. ఏ వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారో వారి చిట్టా రాసి పెట్టుకోండని సలహా ఇచ్చారు. ఎవరెవరు ఎన్ని బూతులు తిట్టారో వారిని మర్చిపోయే ప్రసక్తే లేదని పవన్ అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వారందరి సంగతి తెలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. నువ్వు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నావు అని చెప్పేసి సోమరిగా అయిపోతున్నావు అని ఇంట్లో వాళ్ళు అంటే గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను. ఇష్టపడి రాలేదు నేను సినిమాలోకి, రాజకీయాల్లోకి మటుకు ఇష్టపడి వచ్చాను నేను. ఎందుకు సినిమాలు ఇష్టం లేక కాదు, సినిమాలు నాకు చాలా ఇష్టం, గౌరవం, అది నాకు అన్నం పెట్టేది, నా తల్లి అది, నన్ను తగ్గించట్లనే. కానీ రాజకీయాలు నాకు చాలా బాధ్యత. నేను ఏ పని చేసినా నా తోటలో ఒక పాదు తీయమంటే చాలా శుభ్రంగా తీస్తాను. పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు తీసేసి శుభ్రంగా మొక్క ఏపుకి ఎదిగేలా చేయగలను. అలాగే రాజకీయాల్లో కూడా ఈ కలుపు మొక్కలను తీసేసి ఒక బలమైన అభివృద్ధి వైపు కూడా మనం చేయాలి. అంటే ఏ పని ఎంచుకున్నా నేను అంత శుభ్రంగా చేసి పెడతాను. ఒకళ్ళు మెచ్చి మేకతోలు కప్పుతారనో, లేదంటే నాకు పథకాలు ఇస్తారనో, ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారనో నేను చేయను. అంటే ప్రెసిడెంట్ మెడల్ కోసం చాలా కష్టపడాలి,
కార్గిల్లో యుద్ధాలు చేయాలి, పాకిస్తాన్ శత్రుమూకలను చంపాలి, చైనా సరిహద్దులకి వస్తుంటే వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి చైనా వాళ్ళు, అప్పుడు ఇస్తారు మనకి భారతదేశ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అప్పుడు ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు. సో పాలిటిక్స్కి బీజం ఎప్పుడు పడింది అంటే, నేను చాలా సూక్ష్మంగా సమాజాన్ని చూసేవాడిని, పరిశీలించేవాడిని, చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిన వాడిని. మా నాన్నగారి వల్ల మా నాన్నగారు, ఆయన ఒక సోషలిస్టు లేదంటే కమ్యూనిస్టు, ఒక రామభక్తుడు, ఒక మనందరికీ ఉండేది. మన కమ్యూనిజం మాట్లాడతాం, సోషలిజం మాట్లాడతాం, కానీ భక్తిని సంస్కృతిని వదులుకోం మనం. అది మన దేశ తాలూకు లక్షణం, అది మూల లక్షణం. అదే నేను అలవాటు చేసుకున్నాను. సమసమాజం ఉండాలని కోరుకుంటాను. సమసమాజం అంటే డబ్బు సంపాదించే వాళ్ళని చావగొట్టి వాళ్ళందరి ఎదుగుదలని ఆపేసి మొత్తాన్ని దరిద్రులను చేయమని కాదు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అన్న సూక్తిని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అభివృద్ధి ఎక్కడుంది మీకు? అభివృద్ధి గురించి మాట్లాడమంటే అభివృద్ధి గురించి ఏముంది మీకు? అభివృద్ధి అని అంటే ఓకే, వీళ్ళు ఈ కోడి కత్తి కేసులు, క్రైమ్స్, లేదంటే వివేక వాళ్ళ సొంత చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అదొక వైపు అయితే మా వాళ్ళ మీద దాడులు, మా జన సైనికుల మీద దాడులు, మా ఆడపడుచుల మీద మీరు దాడులు, అది ఒకవైపు అయితే అసలు అభివృద్ధి ఎక్కడుంది? వీళ్ళకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, రోడ్లు లేరు. ఒక పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం, మా హక్కు అది, మేము బాధ్యత తీసుకున్నాం. నాకేం సరదా కాదు. ఇంత లక్షలాది మంది ప్రేమించే వాళ్ళు, ఇన్ని కోట్లాది మంది ఆదరించే వాళ్ళు ఉండగా నేను ఒక బాధ్యత తీసుకొని ప్రతి సన్నాసి చేత నేను తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు తిట్టించుకుంటాను? తిట్టించుకుంటాను అది కూడా అడుగుతాను, చెప్తున్నాను మీకు దేనికి. ఇది నా సమాజం, నా దేశం అనుకుంటాను, నా నేల అనుకుంటాను. ఇది నా సమాజం, ప్రేమ ఈ నేల మీద. ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి, తెలంగాణలో ఎదిగాను కాబట్టి నేను నా బాధ్యత ఇక్కడ దాకా నిర్వర్తిస్తున్నాను. నాకేం సరదా కాదు వీళ్ళందరి చేత తిట్టించుకోవటం. నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని, నాకేది అంటదు నాకు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నన్ను తిట్టేస్తే చాలా కింద కూర్చొని ఏడ్చేస్తాను అనుకుంటారా వీళ్ళు? వెలవల వెలవల ఇట్లాగా ఏమంటుందని మన పుట్ట దిగిపోయినట్టుగా బుడ్డ దిగిపోయినట్టు ఇలా కూర్చుంటారు. అలా కూర్చోనమ్మా నేను. అస్సలు మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీన పడను గుర్తుపెట్టుకోండి. బలహీన పడకపోగా మీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు మరిచిపోయే ప్రశ్నే లేదు, గుర్తుపెట్టుకోండి. నేను యుద్ధం ప్రకటించను, ఎప్పుడు నేను యుద్ధం ప్రకటించను, మీరు లాగితే నేను వెనక్కి వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. పవన్ పై మంత్రి పేర్ని నాని మరోసారి ఫైర్ అయ్యారు. పవన్ పై మరింత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో తొలిసారి కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. సినీ నిర్మాతలతో మంత్రి పేర్ని భేటీ అయ్యారు. సినీ నిర్మాతల బృందం మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ షామియానా కొట్టు మార్చినట్లుగా పార్టీని మార్చిన ఘనుడు పవన్ కళ్యాణ్ అని పేర్ని నాని ధ్వస్మెత్తారు. పవన్ కిరాయికి పార్టీ పెట్టాడని అన్నారు. చిరంజీవి కూడా తనతో మాట్లాడారని, సినిమా ఫంక్షన్లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారని మంత్రి అన్నారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలని చిరంజీవి తెలిపారని చెప్పారు. అతని ఆ సన్నాసి ఏం తిట్టాడు? నేనేం తిట్టాను? నేను మాట్లాడిన బూత్ ఏంటి? ఆ సన్నాసి నేనేం బూత్ తిట్టాను? ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ఒకసారి చెప్పండి. ఎస్, ఓపెన్గా మాట్లాడుతున్నా. మీకు దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మాట్లాడండి. నేనేం బూత్ తిట్టాను అతన్ని? నేనేం బూత్ మాట్లాడాను? మీరు బూత్ అన్నారు కదా, నేనేం బూత్ తిట్టాను చెప్పండి. నేను మాట్లాడిన బూత్ ఏంటి?
లైవ్ ఇచ్చారు కదా, కట్లు లేకుండా బీప్ బీప్ కూడా లేదుగా. నా బూత్ ఉంటే మీరు అందరూ బీప్ బీప్ ఇచ్చేవాళ్ళుగా. టీవీనైనా 59 నిమిషాలు గంట సేపు ఇచ్చింది, 10 టీవీ గంట 3 నిమిషాలు ఇచ్చింది, సాక్షి ఒక 57 నిమిషాలు ఇచ్చింది, టీవీనైనా 23 నిమిషాలు ఇచ్చింది. ఎక్కడ బీప్ వేశారా మీరు? బీప్ అయిపోతే బీప్ సౌండ్ వేయకుండా మీరు లైవ్ ఇచ్చారంటే, తర్వాత బిట్లు కట్ చేసి వేశారంటే మరి మీ తప్ప నా తప్ప, నా బూతుల్ని మీరు ఎందుకు ప్రసారం చేశారు? బీప్ వేయకుండా వేయాలి కదా. అంటే నేను బూత్ తిట్టలేదు కాబట్టి మీరు బీప్ వేయలేదు, మీరే చెప్తున్నారు, మీరే సాక్ష్యం కదా విజయరాజ్ గారు. నేను బూత్ తిడితే మీరు బీప్ వేస్తారా? ఇరా మరి వేయలేదు కదా మీరు. అంటే నేను మాట్లాడుతున్నాను లైవ్. అంటే ఎవడైతే నన్ను సన్నాసి అన్నాడు, నేను సన్నాసి నాకు సన్నాసిరా నువ్వు అని అన్నావు, ఆడు ఈ రోజు కూడా తప్పులు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అసత్యాలు మాట్లాడతాడు, నోరు తెరిస్తే ఆడు అబద్ధాలు అని చెప్పినది కాదా? వాస్తవమే కదా, మీరే సాక్ష్యం మీరే కదా. ఎవడైతే ఇవాళ మా అమ్మ గురించి మాట్లాడాడు, మా అమ్మ చనిపోయి ఉంది, నాకు నేర్పల సంస్కారం, మరి వాళ్ళ అమ్మగారు జీవించున్నారుగా, మరి నేర్చుకోడు వాళ్ళ అమ్మ దగ్గర. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరా ఓరే అంటే ఎవరు నేర్పారు? రంజనాదేవి గారు నేర్పిందా సంస్కారం? ఈ బూతులు నేర్పా ఒక ముఖ్యమంత్రిని ఏరా ఓరే అనమని చెప్పాను, ఆవిడ నేర్పిందా? ఎవరు నేర్పారు చెప్పను. మా అమ్మ నాకు నేర్పలా, మా అమ్మ పెంపకం మంచిది కాదు, ఏం చేయం, మా అమ్మ నాకేం నేర్పకుండా చనిపోయింది ఈ మధ్య. అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది ఎవడు లేడు, కూలికి రాజకీయ పార్టీ ఏమైనా పెట్టాడంటే ఎవడు లేడు. మనం చూస్తున్నాం వీళ్ళ గ్రామీణ కంపెనీ ఉంటుంది పెడతాడు 10,000 అంటాం, వీళ్ళకి పోలిన సినిమా వ్యాన్లు ఉంటాయి, షూటింగ్ వ్యాన్లు, క్యార వ్యాన్లు, ఇవన్నీ అద్దెకిస్తారు, ఎవడో ఒకడు కొంటాడు, వీళ్ళకి అద్దెకిస్తూ ఉంటారు. కానీ రాజకీయ పార్టీని అద్దెకిచ్చే 10,000 లాగా పెట్టి నడిపినాడు ఇంతవరకు భారతదేశంలో ఎవడు లేడు. ఒక రాజకీయ పార్టీని ఒక శామ్యానా కంపెనీ లాగా ఒక 10,000 లాగా నడిపినాడు ఎవడు లేడు. మనోడు బయలుదేరాడు మొదటిసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.